Hi friends, welcome back to another video on EC2. ఈ సెషన్లో మనం ఏం చూస్తున్నాము అని అంటే విండోస్ ఇన్స్టెన్స్ని ఏ విధంగా క్రియేట్ చేయాలి అనేది మనం చూస్తున్నాం. ఇందుకు ముందు వీడియోలో మనం లైనక్స్ ఇన్స్టెన్స్ అనేది ఏ విధంగా క్రియేట్ చేయాలి, దానికి ఏ విధంగా కనెక్ట్ అవ్వాలి, అందులో ఒక వెబ్ పేజ్ అనేది హోస్ట్ చేసాం. ఒకవేళ ఆ వీడియో కనుక చూడడం ఎవరైనా ఉంటే ఒకసారి ముందు ఆ వీడియో చూసిన తర్వాత దీన్ని చూడండి. అట్లనే ఈ వీడియోలో మనం విండోస్ ఇన్స్టెన్స్ని లాంచ్ చేస్తున్నాం. ఆ విండోస్ ఇన్స్టెన్స్ లాంచ్ చేసిన తర్వాత అందులో ఒక వ్యాంప్ స్టాక్ అనేది డిప్లాయ్ చేసి దాని మీద ఒక హెల్లో వరల్డ్ పేజ్ అనేది మనం హోస్ట్ చేయబోతున్నాం. ఆ హెల్లో వరల్డ్ పేజ్ని మనం పబ్లిక్ ఐపీ యూజ్ చేసుకుని ఒక బ్రౌజర్లో ఏ విధంగా రిట్రీవ్ చేయాలని చెక్ చేద్దాం. అయితే నేను ఇప్పుడు ఈసీ టూ కన్సోల్లో ఉన్నాను. ఇక్కడ ఈసీ టూ కన్సోల్లో నేను ఇప్పుడు ముంబై రీజన్కి దగ్గరలో ఉన్నాను కాబట్టి ముంబై రీజన్ చూస్ చేసుకుని సేమ్ అట్లానే మీరు ఏ రీజన్కి దగ్గరగా ఉంటారో ఆ రీజన్ని మీరు సెలెక్ట్ చేసుకోండి. సో ఇక్కడ ఫస్ట్ నేను ఇన్స్టెన్సెస్కి వెళ్తాను. ఇక్కడ ఈ ఇన్స్టెన్సెస్లో నాకు ఏ ఇన్స్టెన్సెస్ కూడా లేవు ప్రజెంట్, అన్నీ కూడా డిలీట్ చేసేసాను లైనక్స్ ఇన్స్టెన్స్ క్రియేట్ చేసినది కూడా. మీరు కూడా లైనక్స్ ఇన్స్టెన్స్ కనుక డిలీట్ చేయకపోతే డిలీట్ చేసేయండి, ఎందుకంటే అది మీకు ఛార్జ్ అవుతుంది. లేదంటే మంత్లీ మీకున్నటువంటి 750 అవర్స్ ఫ్రీ టైంలో లేకపోతే ఫ్రీ అవర్స్ని అది ఓవర్కమ్ చేస్తుంది. ఒకవేళ 750 అవర్స్ కనుక కంప్లీట్ అయిపోతే మీకు ఛార్జెస్ అనేది పడుతుంది. సో అందుగురించి మీరు ఎప్పటికప్పుడు ప్రాక్టీస్ చేసిన తర్వాత వెంటనే డిలీట్ చేయడం కూడా నేర్చుకోండి. సో లాంచ్ ఇన్స్టెన్సెస్, ఇక్కడ మీరు ఏఎంఐ అనేది సెలెక్ట్ చేసుకోవాలి. ఏఎంఐ అనేది మనం 3 రీజన్స్కి సెలెక్ట్ చేసుకుంటామని ఇంతకు ముందు వీడియోలో చెక్ చేసాం. ఒకటి ఆపరేటింగ్ సిస్టమ్ గురించి, సెకండ్ వన్ ఆర్కిటెక్చర్ హార్డ్వేర్ ఆర్కిటెక్చర్ గురించి, థర్డ్ వన్ విర్చువలైజేషన్ టెక్నిక్ గురించి. ఇప్పుడు అన్నీ కూడా హెచ్విఎం ఉంటాయి కాబట్టి ఒకసారి విండోస్ అని చెప్పి మనం ఇక్కడ సెర్చ్ బార్లో టైప్ చేద్దాం. ఇక్కడ చూడండి ఓన్లీ ఫ్రీ టైర్ ఎలిజిబుల్ మాత్రం మీరు తీసుకోవాలి. సో సింప్లిఫికేషన్ కోసం ఫ్రీ టైర్ ఓన్లీ అనేది మనం క్లిక్ చేద్దాం. అట్లనే ఇక్కడ మనం ఇందులో ఏదైనా సరే మనం చూస్ చేసుకోవచ్చు. ఇందులో ఉన్నటువంటి ఫస్ట్ వచ్చినటువంటి 2019 బేస్ అనేది నేను ఇక్కడ సెలెక్ట్ చేసుకుంటున్నాను. ఇక్కడ సెకండ్ వన్లో ఇన్స్టెన్స్ టైప్ అనేది చూస్ చేసుకుందాం. ఇన్స్టెన్స్ టైప్లో మనకు చాలా ఇన్స్టెన్స్ ఫ్యామిలీస్ ఉంటాయి కదా, బట్ అందులో మనం ఓన్లీ T2 మైక్రో అనేది తీసుకుందాం, ఎందుకంటే T2 మైక్రో అనేది ఫ్రీ టైర్ ఎలిజిబుల్ కాబట్టి. చూడండి దీని కోర్ అండ్ ర్యామ్ ఎంత వస్తుంది అంటే 1 కోర్ 1 GB ర్యామ్ అనేది వస్తుంది. సో నెక్స్ట్ కాన్ఫిగర్ ఇన్స్టెన్స్ డీటెయిల్స్, ఇక్కడ చూడండి అన్నీ కూడా డిఫాల్ట్ సెట్టింగ్స్ వదిలేయండి, ఏది కూడా చేంజ్ అనేది చేయొద్దు. ఓన్లీ నెట్వర్క్ ఒకటి చూడండి, మనకి డిఫాల్ట్ విపిసితో చేస్తున్నాం కాబట్టి డిఫాల్ట్ విపిసే ఉంటుంది. సో సబ్నెట్ ఏదో ఒక సబ్నెట్ అనేది చూస్ చేసుకోండి, లేదంటే నో ప్రిఫరెన్స్ పెట్టినా పర్లేదు, AWS ఏదో ఒక అవైలబిలిటీ జోన్ తీసుకుని ఆ సబ్నెట్ని మనకి ఈ ఇన్స్టెన్స్ లాంచ్ చేయడానికి యూజ్ చేసుకుంటుంది. అట్లానే ఆటో అసైన్ పబ్లిక్ ఐపీని మీరు ఎనేబుల్ చేసుకోండి. సో ఓన్లీ 3 చేంజెస్ చేయండి, రిమైనింగ్ ఏ సెట్టింగ్స్ కూడా మీరు చేయాల్సిన అవసరం లేదు. నెక్స్ట్ హార్డ్ డిస్క్ అనేది అటాచ్ చేద్దాం. ఈ హార్డ్ డిస్క్లో మనకి విండోస్ ఇన్స్టెన్స్కి అయితే డిఫాల్ట్గా 30 GB వస్తుంది, అదే లైనక్స్ ఇన్స్టెన్స్ అయితే మినిమం 8 GB ఉంటుందన్నమాట. ఇక్కడ మాత్రం 30 GB వస్తుంది, ఇదే మినిమం, దీన్ని మనం రెడ్యూస్ చేయలేం. సో పెంచుకోవచ్చు కానీ తగ్గించలేం. సో అట్లనే మిగతా అన్ని సెట్టింగ్స్ కూడా డిఫాల్ట్గా ఉంచేయండి. మన పర్టికులర్ ABS ఎలాస్టిక్ బ్లాక్ స్టోర్ అనే సర్వీస్ గురించి మాట్లాడుకున్నప్పుడు వాటి గురించి ఇంకా డీటెయిల్గా మాట్లాడదాం. యాడ్ ట్యాగ్స్, ట్యాగ్ ఒకటి యాడ్ చేద్దాం, ఓన్లీ మన కన్వీనియన్స్ కోసం. ఇది యాడ్ చేయాలనేం లేదు, మీరు స్కిప్ కూడా చేయొచ్చు. సో విండోస్ ఇన్స్టెన్స్ కాన్ఫిగర్ సెక్యూరిటీ గ్రూప్, మనకు ఆల్రెడీ ఇదివరకు లైనక్స్ ఇన్స్టెన్స్ క్రియేట్ చేసినప్పుడు ఒక సెక్యూరిటీ గ్రూప్ అయితే క్రియేట్ అయ్యింది. సెలెక్ట్ ఎగ్జిస్టింగ్ అని అంటే మనకి ఎగ్జిస్టింగ్ ఉన్న సెక్యూరిటీ గ్రూప్స్ అనేది చూపిస్తుంది. సెక్యూరిటీ గ్రూప్స్ అనేది మనం పోర్ట్స్ ఓపెన్ చేయడానికి యూజ్ చేస్తాం కాబట్టి, సో మనం దాన్ని తీసుకున్నా పర్లేదు ఎగ్జిస్టింగ్ ఉన్నదాన్ని, లేదంటే క్రియేట్ న్యూ తీసుకున్నా పర్లేదు. మనకి ఇక్కడ చూస్తే క్రియేట్ న్యూ మనం లైనక్స్ ఇన్స్టెన్స్ చేసేటప్పుడు అది 22 పోర్ట్ అనేది ఓపెన్ చేస్తుంది. ఆ 22 పోర్ట్ అనేది ఓన్లీ లైనక్స్ మిషన్స్ లాగిన్ అవ్వడానికి యూజ్ చేసే పోర్ట్ మాత్రమే. బట్ విండోస్ ఇన్స్టెన్స్కి లాగిన్ అవ్వాలి అని అంటే మనం RDP ప్రోటోకాల్ అనేది యూజ్ చేయాలి. RDP పోర్ట్ నెంబర్ ఎంత అని అంటే 3389. ఇక్కడ చూస్తే మనకి RDP అనేది కనిపిస్తుంది, 3389 అనేది పోర్ట్ నెంబర్. ఏ ఐపీ నుంచి మాత్రం దీన్ని అలౌ చేయాలనుకుంటున్నారు అని అంటే ఎనీవేర్ తీసుకోండి, లేదంటే మై ఐపీ తీసుకున్నా పర్లేదు. సో రివ్యూ అండ్ లాంచ్. సో ఇక్కడ ఒకసారి డీటెయిల్స్ అన్ని రివ్యూ చేసుకుని ఒకసారి లాంచ్ అని క్లిక్ చేసేయండి. సో అయితే ఇక్కడ మీరు ఒక కీ పేర్ అనేది డౌన్లోడ్ చేసుకోవాలి కదా. మీకు ఆల్రెడీ ఎస్టర్డే ఒక కీ పేర్ అనేది డౌన్లోడ్ చేసుకున్నాం లైనక్స్ ఇన్స్టెన్స్ లాంచ్ చేసినప్పుడు. ఇప్పుడు మనం సేమ్ ఇదే కీ పేర్ అనేది తీసుకోవచ్చు, లేదంటే కొత్త కీ పేర్ అనేది క్రియేట్ చేసుకోవచ్చు. నేనైతే న్యూ కీ పేర్ తీసుకుంటున్నాను, విండోస్ ఇన్స్టెన్స్ డౌన్లోడ్ కీ పేర్. సో వన్స్ అనేది డౌన్లోడ్ కంప్లీట్ అయిన తర్వాత అప్పుడు మనం ఈ లాంచ్ ఇన్స్టెన్స్ అనేది క్లిక్ చేద్దాం.
సో ఇన్స్టెన్స్ అనేది లాంచ్ అయింది. యాక్చువల్లీ లైనెక్స్ మీద కంపేర్ చేసినప్పుడు విండోస్ ఇన్స్టెన్స్ అనేది స్టార్ట్ అవ్వడానికి రన్నింగ్ అవ్వడానికి అది కొంత టైం అనేది తీసుకుంటుంది. సో లైనెక్స్ ఇన్స్టెన్స్ కనుక చూస్తే మనకి ఇక్కడ డైరెక్ట్గా ఇక్కడ రన్నింగ్ స్టేట్ అనేది వచ్చేసింది. ఇక్కడైతే కొద్దిసేపు పెండింగ్ అనేది ఉంటుంది, కొంత టైం తక్కువ టైమే తీసుకుంటుంది విండోస్ ఇన్స్టెన్స్ అనేది. సో విండోస్ ఇన్స్టెన్స్ కూడా రన్నింగ్ వచ్చేస్తుంది. అట్లానే మనకి విండోస్ ఇన్స్టెన్స్కి ఏంటి అని అంటే ఇక్కడ స్టేటస్ చెక్స్ కూడా మనం చెక్ చేయాలి. ఇక్కడ ఇనీషియలైజింగ్ అని ఉంది చూసారా, ఇక్కడ మనకి 2x2 పాస్ట్ అని చెప్పేసి రావాలి, అప్పుడు మాత్రమే మనకి ఇది కనెక్ట్ అవ్వడానికి మనకి ఛాన్స్ అనేది ఉంటుంది. ఈ 2x2 చెక్స్ అంటే ఏంటి అని అంటే మనకి ఇన్స్టెన్స్ అనేది లాంచ్ అవ్వడం కోసం నేను విఎంవేర్ విర్చువలైజేషన్ కాన్సెప్ట్ చెప్పినప్పుడు చెప్పాను. సో ముందు వీడియోలో ఉంటుంది, ఒకసారి మీకు విర్చువలైజేషన్ అంటే తెలియకపోతే ఒకసారి అక్కడ చూడండి. మనం ఏదైనా ఒక విర్చువల్ మెషిన్ క్రియేట్ చేసినప్పుడు దానికి ఒక హోస్ట్ మిషన్ అనేది ఉంటుంది, అట్లానే ఆ హోస్ట్ మిషన్ మీద మనం ఈ విర్చువలైజ్డ్ మిషన్ కానీ గెస్ట్ మిషన్ కానీ క్రియేట్ చేస్తాం. ఈ స్టేటస్ చెక్ ఏం చేస్తుంది అని అంటే ఒక చెక్ వచ్చేసి హోస్ట్ మిషన్ సరిగ్గా పనిచేస్తుందా, దానికి ఉన్నటువంటి నెట్వర్క్ అంతా కరెక్ట్గా ఉందా లేదా చెక్ చేస్తుంది. సెకండ్ స్టేటస్ చెక్ వచ్చేసి విర్చువలైజ్డ్ మిషన్, ఈ కొత్తగా క్రియేట్ అయిన మిషన్ అనేది సరిగ్గా పనిచేస్తుందా లేదా అనేది మనకి ఇక్కడ ఈ సెకండ్ చెక్లో మనకి జరుగుతుంది. ఇవి 2x2 చెక్స్ మనకి ఇక్కడ మనకి కనపడుతున్నాయి. సో ఒకసారి మళ్ళీ రీఫ్రెష్ చేసి చూద్దాం. ఇంకా ఇనీషియలైజింగ్లోనే ఉంది. ఇది ఎందుకని నేను ఈ 2x2 వచ్చే వరకు కూడా కనెక్ట్ అవ్వడానికి కుదరదు అంటున్నాను అని అంటే, మనం డౌన్లోడ్ చేసిన పిఈఎం ఫైల్ని EC2 కన్సోల్లోకి అప్లోడ్ చేసినప్పుడు మనకు ఒక పాస్వర్డ్ అనేది వాళ్ళు ఇవ్వడం జరుగుతుంది. అదే లైనెక్స్ మిషన్కి అయితే అట్లా ఉండదు, డైరెక్ట్గా మనం ఆ డౌన్లోడ్ చేసిన పిఈఎం ఫైల్ని కీ పేర్ ఫైల్ని మనం అక్కడ డైరెక్ట్గా అప్లోడ్ చేసేస్తే సరిపోతుంది. ఒకసారి ట్రై చేద్దామని ఇక్కడ చూడండి, కనెక్ట్ అనే ఆప్షన్ అయితే మనకి ఎనేబుల్ అవ్వట్లేదు. సో ఒకసారి సెలెక్ట్ చేద్దాం, నెక్స్ట్ కనెక్ట్ RDP క్లయింట్. సో చూడండి ఇక్కడ మనకి ఇటువంటి ఆప్షన్స్ వచ్చింది. ఫస్ట్ మీరు ఏం చేస్తారంటే ఈ డౌన్లోడ్ రిమోట్ డెస్క్టాప్ ఫైల్ చేయండి, దీన్ని డౌన్లోడ్ చేసుకున్నా పర్లేదు, లేదంటే మీ లోకల్ సిస్టమ్లో ఉన్నటువంటి RDPని ఓపెన్ చేసినా పర్లేదు. సో RDP అని ఉంటుంది కదా, రిమోట్ డెస్క్టాప్ కనెక్షన్, ఇది ఓపెన్ చేసుకున్నా పర్లేదు. రెండిట్లో ఏదైనా మనకి సేమ్ ఒకటే ఉంటుంది. బట్ ఇందుట్లో అయితే ఇక్కడ డౌన్లోడ్ చేసుకున్న ఫైల్లో ఐపీ పబ్లిక్ ఐపీ అనేది డిఫాల్ట్గా కాన్ఫిగర్ అయ్యి వస్తుంది. మనం అది కనుక లోకల్ RDP యూస్ చేసుకుంటే ఇది కాపీ చేసుకుని పేస్ట్ చేసుకోవాల్సి ఉంటుంది. సో అంతకుమించి రిమైనింగ్ అంతా సేమ్. చూడండి ఇక్కడ పబ్లిక్ DNS అంటే పబ్లిక్ ఐపీ అనేది ఉంది, యూజర్ నేమ్ ఉంది, అడ్మినిస్ట్రేటర్, అయితే పాస్వర్డ్ లేదు. ఇక్కడ గెట్ పాస్వర్డ్ అని ఉంది. సో ఇప్పుడు మనం పాస్వర్డ్ అనేది రిట్రీవ్ చేసుకోవాలి. బ్రౌజ్ డౌన్లోడ్స్ విండోస్ ఇన్స్టెన్స్. సో ఇది మనకి విండోస్ ఇన్స్టెన్స్ పిఈఎం ఫైల్, దీన్ని డీక్రిప్ట్ చేద్దాం. సో ఇప్పుడు మనకి ఒక పాస్వర్డ్ అనేది వచ్చింది కదా, ఇది మనకి ఈ పర్టికులర్ ఇన్స్టెన్స్కి లాగిన్ అవ్వడానికి యూజ్ అయ్యేటువంటి పాస్వర్డ్. సో ఇది మళ్ళీ మీ పిఈఎం ఫైల్ అనేది పోతే, మీరు లాస్ అయితే ఈ పాస్వర్డ్ అనేది మీరు జనరేట్ చేయడానికి ఉండదు. సో వన్స్ మీరు పాస్వర్డ్ అనేది జనరేట్ చేసిన తర్వాత దాన్ని మీరు ఎక్కడైనా సేవ్ చేసుకోండి. సో ఇప్పుడు ఏం చేద్దాము అని అంటే ఒకసారి మనం దీన్ని ఎక్కడైనా ఒక నోట్ ప్యాడ్లో పేస్ట్ చేసుకొని అట్లానే యూజర్ నేమ్ కూడా తీసుకుందాం, పబ్లిక్ DNS కూడా తీసుకుందాం. సో ఒకసారి దీన్ని క్యాన్సిల్ చేస్తున్నాను. 2x2 చెక్స్ అనేది కంప్లీట్ అయిందా లేదా ఒకసారి చెక్ చేద్దాం. యా 2x2 చెక్స్ పాస్ట్ అని వచ్చింది కదా. సో ఇప్పుడు ఇన్స్టెన్స్ కంప్లీట్గా రెడీగా ఉందని అర్థం. సో ఒకసారి మనం డౌన్లోడ్ చేసిన ఫైల్ మీద క్లిక్ చేద్దాం, విండోస్ ఇన్స్టెన్స్ RDP. ఇక్కడ ఏ విధంగా వస్తుంది, కనెక్ట్. సో చూడండి ఇక్కడ డైరెక్ట్గా మనం పబ్లిక్ ఐపీ కానీ DNS నేమ్ కానీ ఎంటర్ చేయాల్సిన అవసరం లేదు, అట్లనే యూజర్ నేమ్ కూడా ఎంటర్ చేయాల్సిన అవసరం లేదు. బట్ మనం RDP కనుక యూజ్ చేస్తే లోకల్ RDP, ఈ 2 డీటెయిల్స్ మాత్రం మనం ఎంటర్ చేయాల్సి ఉంటుంది. సో అది తప్ప వేరే చేంజ్ అంటూ ఏమీ ఉండదు. పాస్వర్డ్ కూడా నేను ఇక్కడ పేస్ట్ చేస్తున్నాను, రిమెంబర్ మీ, ఓకే, లాగాన్ అటెంప్ట్ ఫెయిల్. ఒకసారి మళ్ళీ పాస్వర్డ్ కాపీ చేసుకుంటాను. ఎస్, సో ఈ విధంగా మనకి ఇన్స్టెన్స్ అనేది లాగిన్ అయిన తర్వాత ఇట్లా లోడ్ అవుతుంది. సో ఒకసారి కంప్లీట్గా లోడ్ అయిన తర్వాత మనకి నార్మల్ ఇన్స్టెన్స్ స్క్రీన్ అనేది ఎట్లా అయితే కనిపిస్తుందో, సో మనం ఈ కనెక్ట్ అయినటువంటి RDP మిషన్ కూడా సేమ్ అదే విధంగా మనకి ఇక్కడ కనిపిస్తుంది. సో చూడండి ఇక్కడ మొత్తం మన నార్మల్ స్క్రీన్ అనేది వస్తుంది.
సో ఇట్లా మనకి విండోస్ ఇన్స్టెన్స్ అనేది ఈ విధంగా మనం లాంచ్ చేస్తాం. అట్లానే ఈ విధంగా దానికి ఒక పాస్వర్డ్ అనేది ఇచ్చి దానికి ఈ విధంగా మనం కనెక్ట్ అవ్వడం అనేది జరుగుతుంది. సో అయితే ఇప్పుడు మనం ఏం చేద్దాం అని అంటే, ఇక్కడ ఇంటర్నల్ ఎక్స్ప్లోరర్ ఉంది కానీ ఇంటర్నెట్ ఎక్స్ప్లోరర్ అనేది యూజ్ చేస్తే ఇది డిఫాల్ట్గా మనకి చాలా ఇబ్బంది అయితే పెడుతుంది. సో దాని గురించి మనం ఏం చేద్దాం అని అంటే, యూజింగ్ కమాండ్ లైన్ ద్వారా క్రోమ్ని ఎట్లా డౌన్లోడ్ చేయాలనేది ఒకసారి చెక్ చేద్దాం. డౌన్లోడ్ క్రోమ్ బ్రౌజర్ యూజింగ్ విండోస్ సిఎండి. పవర్ షెల్ తీసుకుందాం. ఇదైతే మనకి ఈజీగా సింగిల్ స్టెప్లో అయిపోతుంది. అది ఇంటర్నెట్ ఎక్స్ప్లోరర్ కనుక మనం యూజ్ చేయాలి అని అంటే అది చాలా హెడేక్ ఉంటుంది. బట్ అక్కడ మనం ఆ సెక్యూరిటీ కనుక డిఫాల్ట్ సెక్యూరిటీ కనుక డిజేబుల్ చేస్తే అక్కడ కూడా మనకి ఈజీగానే ఉంటుంది. బట్ నాకైతే ఇది ఫీజిబుల్గా ఉంటుంది కాబట్టి నేను దీన్ని తీసుకుంటున్నాను. సో ఫస్ట్ స్టెప్, పవర్ షెల్కి వెళ్దాం. సెర్చ్ బార్లో పవర్ షెల్, విండోస్ పవర్ షెల్ తీసుకుందాం. సో నెక్స్ట్ స్టెప్, మనం వీళ్ళు ఇచ్చిన కమాండ్ని ఇక్కడ కాపీ చేసుకుందాం. ఒకసారి పవర్ షెల్లో ఎంటర్. సో మనం తీసుకున్నది T2 మైక్రోనే కాబట్టి 1 కోర్ 1 జీబీ ర్యామ్తోనే ఉంది కాబట్టి విండోస్ ఇన్స్టెన్స్ అనేది విండోస్ ఆపరేటింగ్ సిస్టమ్ అనేది కొద్దిగా హెవీగా ఉంటుంది. సో అందుగురించే మనకి ఇక్కడ కొద్దిగా స్లోగా రన్ అవుతుంది. సో ఇది మనకి ఓన్లీ లర్నింగ్ పర్పస్ కాబట్టి 1 కోర్ 1 జీబీ తీసుకున్నాం. లేదంటే మనం 2 కోర్ 4 జీబీ అట్లా ఏదైనా తీసుకుంటే కొద్దిగా స్పీడ్గా పనిచేస్తుంది. సో స్క్రిప్ట్ అనేది రన్ అవుతుంది. సో స్టిల్ రన్నింగ్ క్రోమ్ ఇన్స్టాలర్. ఒకసారి మనం నెక్స్ట్ ఏం చేయాలనేది ఇక్కడ ఒకసారి చూద్దాం. సో ప్రెస్ ఎంటర్ అండ్ వెయిట్ టిల్ ఇట్ ఫినిషెస్ అండ్ దట్స్ ఇట్. సో ఒక సింగిల్ కమాండ్తో మనం క్రోమ్ని కంప్లీట్గా కూడా ఇన్స్టాల్ చేసుకోవచ్చు. సో యూజింగ్ పవర్ షెల్. సో అదే ఇక్కడ చూడండి, ఒకసారి నేను ఇదే ఇంటర్నెట్ ఎక్స్ప్లోరర్కి వెళ్ళి జస్ట్ మీకు అట్లా ప్రాబ్లం అనేది ఎక్స్ప్లెయిన్ చేయడం కోసం క్రోమ్ డౌన్లోడ్ అని కనుక నేను టైప్ చేస్తే ఇలా డిఫరెంట్ డిఫరెంట్ సెక్యూరిటీ అలర్ట్స్ అనేది వస్తుంది. మళ్ళీ సెక్యూరిటీ అలర్ట్స్లో చూడండి, ఆ పేజ్ అనేది ఓపెన్ అవ్వడం కోసం మనకు మధ్యలో ఈ వెబ్సైట్ అనేది యూజ్ చేసుకునేటువంటి ప్రతి సైట్ని కూడా మనం వైట్ లిస్ట్ చేయాల్సి ఉంటుంది. సో ఇట్లా యాడ్ చేసుకుంటూ వెళ్ళినప్పుడు మాత్రమే ఆ సైట్స్ అన్నీ కూడా మనకి ఓపెన్ అవుతాయి. లేదంటే అప్పటి వరకు కూడా మనకి ఇట్లా బ్లాక్లోనే ఉంటుంది. లేదు అలా కాదు, వేరేలా చేసుకోవాలి అని అంటే ఇక్కడ సెట్టింగ్స్లోకి వెళ్తే మనకి ఈ పర్టికులర్ డిఫాల్ట్ సెక్యూరిటీ ఇది ఏదైతే ఉందో దీన్ని డిజేబుల్ చేసుకోవడానికి ఒక ఆప్షన్ అయితే ఉంటుంది. బట్ అదైతే కొద్దిగా డిఫికల్ట్గా ఉంటుంది. సో చూడండి, ఏ వెబ్సైట్ మీద క్లిక్ చేసినా మీకు ఈ పర్టికులర్ పేజ్ అనేది డిఫాల్ట్గా ఎలా చేయదు. సో ఈ ప్రాబ్లమ్ని అవాయిడ్ చేయడం కోసం మనం ఏం చేసామనంటే, డైరెక్ట్గా యూజింగ్ పవర్ షెల్ కమాండ్తో మనం సింగిల్గా ఒక సింగిల్ కమాండ్తో మొత్తం క్రోమ్ బ్రౌజర్ని ఇన్స్టాల్ చేసుకున్నాం. సో ఇప్పుడు ఒకసారి మన సెర్చ్ బార్లో క్రోమ్ అని టైప్ చేద్దాం. సో చూడండి, గూగుల్ క్రోమ్ అయితే వచ్చేస్తుంది. సో బై డిఫాల్ట్గా మనకి క్రోమ్ అనేది రాదు, ఓన్లీ ఇంటర్నెట్ ఎక్స్ప్లోరర్ అనేది ఒకటే ఉంటుంది. సో మన పవర్ షెల్ అనేది క్లోజ్ చేసేద్దాం. క్రోమ్ అనేది వచ్చింది. సో ఈ క్రోమ్ అనేది ఎందుకు అని అంటే, మనం ఒక వ్యాంప్ స్టాక్ని డౌన్లోడ్ చేద్దాం అనుకున్నాం కదా. సో వ్యాంప్ స్టాక్ గురించి మనం ఈ క్రోమ్ బ్రౌజర్ అనేది ఓపెన్ చేసాం. డౌన్లోడ్ వ్యాంప్.
సో దీన్ని ఇప్పుడు ఇన్స్టాలేషన్ చేసుకుందాం. ఇది 1 core 1 GB అంటే T2 మైక్రో ఇన్స్టెన్స్ కాబట్టి కొద్దిగా స్లోగానే రన్ అవుతుంది. మీరు కూడా మీరు ఇన్స్టెన్స్ అనేది క్రియేట్ చేసి యాక్సెస్ చేస్తున్నప్పుడు చాలా స్లోగానే ఉంటుంది, బట్ తప్పదు. మనకి కాస్ట్ లేకుండా రావాలి అని అంటే ఇది మనం చేసుకోవాలి. సో పాస్వర్డ్ అనేది అడుగుతుంది. సో అక్కడ మనకు ఒక డేటాబేస్ అనేది క్రియేట్ చేస్తారు వీళ్ళు. బేసికల్ ఆ డేటాబేస్ గురించి పాస్వర్డ్ అనేది అడుగుతున్నారు. సో సింపుల్గా 1 2 3 4 5 6 అని అయితే నేను ఇచ్చేస్తున్నాను. నెక్స్ట్ సో మనకి వ్యాంప్ స్టాక్ అనేది అయితే ఇన్స్టాల్ అయిపోయింది. ఇన్స్టాలేషన్ అనేది చాలా టైం అయితే తీసుకుంటుంది, ఆల్మోస్ట్ 15 మినిట్స్ దాకా తీసుకుంది. సో నేను ఆ వీడియోని మీకు స్కిప్ చేసి రిమైనింగ్ వీడియోని అప్లోడ్ చేస్తాను. సో ఇక్కడ చూడండి, ఇప్పుడు మనం దీన్ని స్టార్ట్ చేయాలి అని అంటే ఫస్ట్ మనం సెర్చ్ బార్లో వ్యాంప్ అని సెర్చ్ చేయండి, యూజ్ బిట్నామీ వ్యాంప్ స్టాక్. సో ఇది చేసిన తర్వాత నెక్స్ట్ ఏం చేస్తారు అని అంటే ఒకసారి http://localhost అని ఇక్కడ టైప్ చేయండి బ్రౌజర్లో. సో మీకు డిఫాల్ట్గా వెబ్ పేజ్ అనేది అయితే డిస్ప్లే అవుతుంది. సో ఇక్కడ మీరు సర్వర్స్ని ఏ విధంగా స్టాప్ చేయాలి, దేనిని ఏ విధంగా స్టాప్ చేయాలి అనే ఇన్ఫర్మేషన్ అయితే మీకు ఇక్కడ లింక్స్ అనేది క్లిక్ చేస్తే ఇక్కడ ఉంటుంది. అట్లానే ఇప్పుడు ఇందులో మనం ఒక జస్ట్ హలో వరల్డ్ అనే పేజ్ కనుక మనం చేయాలి అని అంటే, సో ఈ ఓపెన్ అయినటువంటి ఈ విండోలో నుంచి మనం ఆ పర్టికులర్ ఫోల్డర్లోకి వెళ్ళాలి. సో వెళ్ళాలి అంటే డైరెక్ట్గా పాత్ తెలిస్తే మనం డైరెక్ట్గా వెళ్ళిపోవచ్చు, లేదంటే ఎక్స్ప్లోరర్ స్పేస్ డాట్ అని క్లిక్ చేస్తే అక్కడ ఒక విండోస్ ఎక్స్ప్లోరర్ అయితే ఓపెన్ అవుతుంది. సో ఇందులో మనం ఏం చేయాలంటే అపాచీ 2లో నెక్స్ట్ హెచ్డి డాక్స్ అనే ఫోల్డర్లో ఇక్కడికి వెళ్ళి మనం ఆ పేజ్ని అయితే ఎడిట్ చేయాల్సి ఉంటుంది. సో డిఫాల్ట్గా మనకి ఇక్కడ ఇండెక్స్ అనే పేజ్ ఉంది కాబట్టి, సో మనం ఇక్కడ వేరొక పేజ్ అనేది క్రియేట్ చేసినా పర్లేదు, లేదంటే సేమ్ అది ఇండెక్స్ పేజ్నే మనం ఎడిట్ చేసినా పర్లేదు. సో ఇండెక్స్ డాట్ హెచ్టిఎంఎల్. సో ఇది టెక్స్ట్ డాక్యుమెంట్ లాగైతే వచ్చింది. ఒక్కసారి మనం ఏం చేద్దాము అని అంటే సేమ్ ఇక్కడ ఒక సిఎండి అనేది ఓపెన్ చేద్దాం. సో ఇక్కడ నేను ఏం చేస్తానంటే నోట్ ప్యాడ్స్లా స్పేస్ టెస్ట్ డాట్ హెచ్టిఎంఎల్ అని ఒక పేజ్ అనేది క్రియేట్ చేస్తాను. సో ఎస్ ఇక్కడ ఏం చేద్దాం అని అంటే ఒక H1 ట్యాగ్ యూజ్ చేసి వెల్కమ్ టు రాకేష్ తానికి యూట్యూబ్ ఛానల్. సో జస్ట్ ఒక టెక్స్ట్ అనేది నేను ప్రింట్ చేస్తాను. సో ఇప్పుడు టెస్ట్ అనేది ఉంది కదా, ఇప్పుడు టెస్ట్ అనేది ఇక్కడ మనకి ఆల్రెడీ సేవ్ అయి ఉంటుంది. సో చూడండి ఇక్కడ టెక్స్ట్ అనే పేజ్ అయితే మనం సేవ్ చేసి ఇప్పుడు బ్రౌజర్లోకి వెళ్ళి ఈ లోకల్ హోస్ట్ స్లాష్ ఇక్కడ మనం ఏం చేయాలంటే ఈ టెస్ట్ డాట్ హెచ్టిఎంఎల్ అనేది క్లిక్ చేస్తే మనం అప్లోడ్ చేసిన పేజ్ అనేది వస్తుంది. సో డిఫాల్ట్గా మనకు వచ్చే పేజ్ ఎక్కడి నుంచి వస్తుంది అని అంటే ఈ పర్టికులర్ ఫోల్డర్లోనే ఇండెక్స్ డాట్ హెచ్టిఎంఎల్ కోడ్లో నుంచి వస్తుంది. ఇప్పుడు మనం అక్కడ ఏం చేస్తామంటే టెస్ట్ డాట్ హెచ్టిఎంఎల్ అనే పేజ్ యాడ్ చేసి మనం బ్రౌజ్ చేసేటప్పుడు పాత్లో స్లాష్ టెస్ట్ డాట్ హెచ్టిఎంఎల్ అనేది అయితే ఇచ్చాం. సో ఈ విధంగా మనం ఒక వ్యాంప్ స్టాక్ అనేది ఇక్కడైతే అప్లోడ్ చేయొచ్చు, ఏదైనా వెబ్సైట్ అనేది మనం ఇక్కడ డిప్లాయ్ చేయొచ్చు. సో మనం S3లో అక్కడ మనం స్టాటిక్ వెబ్సైట్ హోస్టింగ్ చేసినప్పుడు కానీ కొన్ని టాస్క్ చేసినప్పుడు అక్కడ మనం కొన్ని వెబ్సైట్స్ అనేది డౌన్లోడ్ చేస్తాం, ఆ కోడ్ అనేది కూడా మనం డైరెక్ట్గా తీసుకొచ్చి S3లో పెట్టే బదులు ఇక్కడ కూడా ఈ పర్టికులర్ ఫోల్డర్లో పెడితే సేమ్ అదే విధంగా మనకి ఈ వెబ్సైట్ అనేది యాక్సెస్ అవ్వడం అనేది జరుగుతుంది. సో ఈ విధంగా మనం విండోస్ ఇన్స్టెన్స్ అనేది లాగిన్ అవ్వచ్చు. అట్లానే ఇందులో వ్యాంప్ స్టాక్ ఎట్లా ఇన్స్టాల్ చేసుకుని మనం ఇక్కడ వెబ్సైట్స్ అనేది ఈ విధంగా హోస్ట్ చేసుకోవచ్చు. ఇది విండోస్ ఇన్స్టాలేషన్ గురించి. సో ఇది విండోస్ ఇన్స్టాలేషన్ అండ్ విండోస్ EC2 ఎట్లా క్రియేట్ చేయాలి, ఏం చేయాలన్న దాని గురించి. అయితే మనం ఈ సెషన్ అయితే క్లోజ్ చేసేస్తున్నాను నేను. సో మీకు తెలుసు కదా ప్రతిసారి కూడా మనం EC2 ఇన్స్టెన్స్ అనేది క్రియేట్ చేసినప్పుడు సో వెంటనే మనం ఏం చేయాలి అని అంటే దాన్ని మన లర్నింగ్ అయిపోయిన తర్వాత మనం చేసిన ప్రాక్టీస్ అయిపోయిన తర్వాత వెంటనే డిలీట్ చేయాల్సి ఉంటుంది, లేదంటే అక్కడ మనకి కాస్ట్ అనేది పడుతుంది కాబట్టి దాని గురించి మనం ఈ జాగ్రత్త అనేది తీసుకోవాలి. నేనైతే నా అకౌంట్లో క్రియేట్ చేసినటువంటి విండోస్ ఇన్స్టాలేషన్కి టెర్మినేషన్ అనేది అయితే స్టార్ట్ చేశాను. సో ఇక్కడ చూడండి షట్ అవుట్ అవుతుంది. సో ఈ విధంగా మీరు కూడా మీ అకౌంట్స్లో టెర్మినేట్ చేసేయండి వన్స్ మీరు ప్రాక్టీస్ కంప్లీట్ చేసిన తర్వాత. సో నెక్స్ట్ వీడియోస్లో మరికొన్ని కొత్త టాపిక్స్ మీ ముందుకు వస్తాను. అంటిల్ దెన్ బై బై, సీ యూ ఇన్ ద నెక్స్ట్ వీడియో.